ఆఫ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే ఎన్ని రకాలుగా ఉంటాయి కోడింగ్ డీకోడింగ్ లో వాటి గురించి తెలుసుకుందాం. అది వచ్చేసి మనకు కంపల్సరీగా వీటి నుండి 10 మార్కులు అసలు వస్తాయి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది ఎగ్జాంపుల్గా గుడ్ ఓల్డ్ బుక్స్ ను 3-4-5 గా, బుక్స్ ఆర్ కాస్ట్లీ ను 7-8-3 గా, దే ఆర్ ఓల్డ్ ను 5-7-6 గా రాసిన అదే భాషలో కాస్ట్లీ అనే పదానికి కోడ్ ఏది అని ఇట ఏ బిసిడి 4 ఆప్షన్స్ ఇస్తాడు. 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు వీటిని సో కాస్ట్లీ అనే పదానికి కోడ్ ఏది అని కనుక్కోవాల్సి వచ్చినప్పుడు మనము ఇటువంటి దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన దాన్ని 1-2 సార్లు చదవండి ప్రాక్టీస్ చేసే ముందు. ఎగ్జామ్లో మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసినందుకు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇక్కడ ఇచ్చిన దాన్ని ఒకసారి ఇచ్చిన దాన్ని ఈ విధంగా రాసుకోవాలి. ఇచ్చిన దాన్ని ఈ విధంగా రాసుకోవాలి ఆపోజిట్గా రాసుకొని మనకు వీటిలో ఫస్ట్ అండ్ సెకండ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ నేను ఒక వీడియో ప్రిపేర్ చేస్తాను వాటిని చూసినా కానీ మీకు కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన బేసిక్ నుంచి ఇచ్చినాను. సో ఇప్పుడు టైప్స్ చూద్దాం. టైప్స్ నుంచి కనుక వెళ్ళామంటే మనకు వీటిలో ప్రతిదీ పాయింట్ మనం నేర్చుకోగలుగుతాం. కంపల్సరీగా 5-10 మార్కులు మనకు అందుబాటులో ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ నుండి వస్తాయి. సో ఇక్కడ మనము ఫస్ట్ 2 అబ్జర్వ్ చేసినామంటే ఫస్ట్ లెటర్ గుడ్ సెకండ్ థర్డ్లో ఉందా లేదా చూడండి. సో లేదు వదిలేసేయండి. నెక్స్ట్ ఓల్డ్ లెటర్ తీసుకోండి. ఓల్డ్ ఇక్కడ ఉంది ఫస్ట్ అండ్ థర్డ్ ఓల్డ్ ఉంది కాబట్టి వీటిని రౌండ్ ఫిగర్ చేయండి. సో నోట్ చేసుకోండి ఓల్డ్ అంటే మనకి ఇక్కడ దీనికి కోడ్ ఏది 5 ఫస్ట్ అండ్ థర్డ్లో చూసినామంటే
सेम का उन्हें लेटर फाइव उन्हें सो फाइव ने राउंड फिगर जिस कंडी ये वर्ल्ड की लेटर फाइव होता थे अलगे बुक नेक्स्ट बुक चुड़ने बुक्स सो फर्स्ट एंड सेकंड चुड़ने सेम एज इट इज का उन्हें कर बुक्स ने राउंड फिगर चेंज सो वीटल सेम का उन्हें थी थ्री उन्हें सो बुक्स वच्चेसी कोड थ्री अवुतुंदी नेक्स्ट सेकंड एंड थर्ड ऑब्जर्व चेयंडी सेकंड एंड थर्ड ऑब्जर्व चेस्ते आर तीसुकुनेमनुको सो थर्ड लो आर उंदी सो नोट चेसुकोंडी आर आर की कोड अवुती एमवुतुंदी सेवन अवुतुंदी सेम उंडे कदा सेवन सेवन नोट चेसुकोवाली अलागे इक्कड एमुंदी कॉस्टली उंदी మనకు కాస్ట్లీ కాస్ట్లీకి సేమ్ యాజ్ ఇట్ ఇస్ కా కోడ్ ఏమవుతుంది ఎయిట్ అవుతుంది అలాగే డేకి ఏ కోడ్ ఏమవుతుంది సిక్స్ అవుతుంది సో రిమైనింగ్ మిగిలింది గుడ్కి ఫోర్ అవుతుంది సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ కాస్ట్లీ सो सर चूस सो कॉस्टली की कोड इंता कॉस्टली की कोड एट सो एट अने दी बी बी अने दी आंसर होतुंदी आंसर चेसी एट ऑप्शन बी ओके विधा चेयर सो नेक्स्ट क्वेश्चन चूदा मिक्स्ड इंकोक एग्जांपल एग्जांपल चूदा एग्जांपल सेकंड एग्जांपल संडे इज हॉलिडे एनआई पीके एलआई गा इच्चिनाडु अलागे मंडे इज जॉलीडे पीके एबी सीडी गा इच्चिनाडु गा अरे संडे अंड मंडे नु सीडी एलआई केसीपी गा इच्चाडु अदे गा रासिना अदे भाषलो जॉलीडे अने पदानिकि कोड एदि सो ओसारि मरोसारि क्वेश्चन चदवंडि इट्टा इच्चिनप्पुडु क्वेश्चन नि मनं इला आंसर चेयगलगालनो चूद्दां सो इक्कड इट इच्चिनप्पुडु वाटिनि 3 पॉइंट गा रासुकोंडि सो संडे संडे इकड़ी फर्स्ट अंड थर्ड उ संडे नोट एसयूएन डीएवाई संडे दींट सेम का उन्े एलई संडे की एलई अलागे ईज ईज सेम ऐज ईज ईज पीके అలాగే హాలిడే ఉంది ఇక్కడ ఉంది ఎక్కడ లేదు సో మండే ఉంది ఇక్కడ మండే ఉంది రౌండ్ ఫిగర్ చేయండి సో ఇక్కడ సేమ్ యాజ్ ఇస్ ఉన్నది ఏముంది సిడి ఉంది సో సిడి అవుతుంది నెక్స్ట్ అండ్ కు మిగిలేది అండ్ అండ్ కు ఏమవుతుంది కేసిపి అవుతుంది అలాగే జాలిడే जालीडे की एबी अवुतुंदी मन कड़े जालीडे कदा सो जालीडे की मन करेक्ट आंसर चूसकने को जालीडे की एबी द आंसर इज एबी अवुतुंदी ऑप्शन सी ई विधंगा फॉर्म प्रकार रासुकोनी नंबर्स रासुकोनी वाट कोडिंग अंड डिकोडिंग डिवाइड चेसुकोनी वाट की एदैते करेक्ट आंसर अवुतुंदो అది ఆన్సర్ గా రాయాలన్నమాట సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూద్దాం సో ట్రై చేయండి క్వశ్చన్ ని ఒక కోడింగ్ లాంగ్వేజ్ లో 1 2 3 అంటే మ్యాంగో ఇస్ స్వీట్ అని 3 4 5 అంటే బనానా ఇస్ బిట్ అని 5 7 అంటే మ్యాంగో వాస్ హాట్ అని కోడ్ చేశారు అయితే ఈ కింది వానిలో ఏది నాలుగో కోడ్ యొక్క పదం అవుతుంది సో ఇది హోంవర్క్ ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి
సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ కాకపోతే వెంటనే వైఎంఎస్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి కామెంట్ రూపంలో ఆన్సర్ని తెలియజేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ యొక్క రెండు టైప్ ఆఫ్ కోడింగ్ అండ్ డీకోడింగ్లో రెండు టైప్ ఏ విధంగా అడిగే అవకాశాలు ఉన్నాయో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ టైప్స్ వచ్చేసి టైప్ టూ వచ్చేసి సబ్స్ట్రక్షన్స్ కోడ్ అంటే ప్రతిక్షేపణ కోడింగ్ అన్నమాట. ఇక్కడ ఈ టైప్లో ఏ విధంగా అడిగే అవకాశం ఉందంటే మనకు క్వశ్చన్ వచ్చేసి ఎగ్జాంపుల్ ఒక భాషలో ఎరుపును నలుపు అని, పసుపును ఎరుపు అని, నలుపును తెలుపు అని, తెలుపును నీలం అని, నీలంను పసుపు అని భావిస్తే రక్తం ఏ రంగులో ఉంటుంది? ఇది క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ మనకు ఏ వచ్చేసి నలుపు, బి వచ్చేసి ఎరుపు, సి వచ్చేసి నీలం, డి వచ్చేసి పసుపు అని అడుగుతాడు. ఇట్లా అడిగినప్పుడు మనము ఇచ్చిన వాటిని ఎరుపును నలుపుగా అని ఒక కింద ఈ విధంగా రాసుకోవాలి. సో ఎరుపును నలుపు అని, పసుపును ఎరుపు అని, నలుపును తెలుపు అని, తెలుపును నీలం అని, నీలంను పసుపు అని ఈ విధంగా రాసుకోవాలి. రాసుకొని మనకు ఇది పసుపును రక్తం ఏ రంగులో ఉంటుంది, రక్తం ఏ రంగులో ఉంటుంది అని అడిగినప్పుడు ఇక్కడ మనకు రక్తం ఏ రంగులో ఉంటుంది, రక్తం అంటే ఎరుపు కదా, ఎరుపుకి కోడ్ ఇది నలుపు. సో వీటి యొక్క ఆన్సర్ వచ్చేసి మనకు నలుపు అవుతుంది. అంతే, ఇది టైప్ టూ క్వశ్చన్స్. టైప్ టూలో ఈ విధంగా కూడా మనకు అడిగే అవకాశం ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ దీంట్లోనే ఒక కోడ్ భాషలో 5 అంటే 10, 10 అంటే 15, 15 అంటే 20, 20 అంటే 25, 25 అంటే 29, 29 అంటే 31, 31 అంటే 38 అయిన శుద్ధ వర్గ సంఖ్య ఏది? సో ఈ మోడల్లో ఫస్ట్ సపోజ్ శుద్ధ వర్గ సంఖ్య ఏది అని అడిగినప్పుడు మనము ఫస్ట్ ఇచ్చినట్టు రాసుకోవాలి. ఇచ్చినట్టు ఏమి ఇస్తున్నాడు? 5 అంటే 10, 10 అంటే 15, 15 అంటే 20, 20 అంటే 25, 25 అంటే 29, 29 అంటే 31, 31 అంటే 38. సో ఈ విధంగా రాసుకొని శుద్ధ వర్గ సంఖ్య వీటిలో వర్గం చేస్తే వర్గం ఉండేది ఏది? 25. 25 అంటే 5 స్క్వేర్ 25 కదా. మిగతావన్నీ ఏ స్క్వేర్ చేసినా కానీ మనకు, ఏ వర్గం చేసినా కానీ మనకు ఆన్సర్ రాదు. కాబట్టి 25కి 5 స్క్వేర్ 25 అవుతుంది. ఈ 25కి యొక్క కోడ్ 29. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? 29 అవుతుంది. ఓకే, సో కన్ఫ్యూజ్ పడద్దు. ఇచ్చిన ఉదాహరణని బాగా చదవండి. చదివిన తర్వాత కరెక్ట్ ఆన్సర్ చేయండి. సో శుద్ధ వర్గ సంఖ్య ఇక్కడ ఏదానికి కూడా వర్గం లేదు. సో 25కి మాత్రమే ఉంది. 25 అంటే 5 స్క్వేర్ 25. సో 25 అంటే మనకు 25 యొక్క కోడ్ వచ్చేసి 29 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక భాషలో లాయర్ను డాక్టర్ అని, డాక్టర్ను ఉపాధ్యాయుడని, ఉపాధ్యాయుని నర్సు అని, నర్సుని ఇంజనీరింగ్ అని, ఇంజనీరింగ్ అని భావిస్తే డాక్టర్ ఈ కింది వాణిలో ఏ పని చేసేది ఏది, ఈ కింద పని చేసేది ఏది అని ఏ వచ్చేసి నర్సు, బి వచ్చేసి డాక్టరు, సి వచ్చేసి ఇంజనీరు, డి అంటే ఉపాధ్యాయుడు అని ఇచ్చినాడు. ఇచ్చిన క్వశ్చన్ని ఒకసారి చదవండి. చదివిన తర్వాత మనము ఈ విధంగా రాసుకోవాలి. లాయరు డాక్టరు, డాక్టరు ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు నర్సు, నర్సు ఇంజనీరింగ్ అని రాసుకోవాలి. సో ఇచ్చిన క్వశ్చన్కి ఏది? డాక్టరు. డాక్టర్కి ఏది వస్తుంది? సో డాక్టర్ అంటే ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు అంటే నర్సు, నర్సు అంటే ఇంజనీరింగ్. సో
వచ్చేది ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అవుతుంది అన్నమాట. సో ఇంజనీరింగ్ అనేది మనకు సరైన ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నీటి నెక్స్ట్ టైప్ వచ్చేసి లెటర్ లెటర్ కోడింగ్ అంటే అక్షరాల కోడింగ్. మనకు ఆల్ఫాబెట్ మనకు లెటర్స్ తెలుసు కదండి, ఏ టు జెడ్ అక్షర కోడింగ్ని ఏ టు నుంచి జెడ్ వరకు రాసుకోవాలి. వాటికి నెంబర్స్గా రాసుకోవాలి. సో నెంబర్స్గా రాసుకొని ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5, ఎఫ్ అంటే 6, జి అంటే 7, హెచ్ అంటే 8, ఐ అంటే 9, జే అంటే 10, కే అంటే 11, ఎల్ అంటే 12, ఎం అంటే 13, ఎన్ అంటే 14, ఓ అంటే 15, పి అంటే 16, క్యూ అంటే 17, ఆర్ అంటే 18, నైన్ ఎస్ అంటే 19, టి అంటే 20, అండ్ యు అంటే 21, ఇది వి అంటే 22, డబ్ల్యూ అంటే 23, ఎక్స్ అంటే 24, వై అంటే 25, జెడ్ అంటే 26గా రాసుకోవాలి. ఈ విధంగా రాసుకొని ఫర్ సపోజ్ దీంట్లో రివర్స్ లెటర్స్ వచ్చినప్పుడు మనము రివర్స్లో ఉన్న వాటికి కూడా కోడింగ్ డికోడింగ్గా రాసుకోవాలి. రివర్స్ అంటే ఏ అంటే జెడ్, బి అంటే వై, సి అంటే ఎక్స్, డి అంటే డబ్ల్యూ, ఈ అంటే వి, ఎఫ్ అంటే వి, యు అండ్ జి అంటే టి, ఎస్ అంటే హెచ్ అంటే ఎస్, ఐ అంటే ఆర్, జే అంటే క్యూ, కే అంటే పి, ఎల్ అంటే ఓ, ఎం అంటే ఎన్, ఎన్ అంటే ఎం, ఓ అంటే ఎల్, పి అంటే కే, క్యూ అంటే జే, ఆర్ అంటే ఐ, ఎస్ అంటే హెచ్, టి అంటే జి, యు అంటే ఎఫ్, వి అంటే ఈ, డబ్ల్యూ అంటే డి, ఎక్స్ అంటే సి, వై అంటే బి, జెడ్ అంటే ఏగా రాసుకోవాలి. వీటికి ఫర్ సపోజ్ కనీసం 5 5 ఉన్న వాటికన్నా కానీ మనము నోట్ చేసి పెట్టుకోవాలి. అంటే ఈ జే ఓ టి టి అండ్ 25 వచ్చేది ఏది వై, 5 10 15 20 25 ఈ విధంగా గుర్తుపెట్టుకొని మనకు షార్ట్ కట్ కోడ్ అనమాట. 5 జే ఓ 5 జే ఓ టి వై అంటే 5 అంటే ఈ, జే అంటే 10, ఓ అంటే 15, టి అంటే 20, వై అంటే 25. వీటికి కోడ్గా రాసుకోవాలి. ఈ కోడ్ని యాడ్ చేయాలి. ఏ నెంబర్ ఇచ్చా కానీ చెప్పగలగాలి. పి అంటే 16 అని, ఆర్ అంటే 18 అని, అండ్ వై అంటే 25 అని ప్రతి లెటర్ బయాడ్ చేయాలి. బయాడ్ చేసిన తర్వాత మనము ఈ లెటర్ కోడింగ్లోకి ప్రాక్టీస్ కోసం అనేసి వెళ్ళాలి. ఇక్కడ మనకు వచ్చేసి ఇట్లా సబ్ టాపిక్ వీటిలో మనకు ఆప్షన్ ఏ వచ్చేసి జనరల్ క్వశ్చన్స్ అడుగుతాడు, ఇంటర్చేంజింగ్ క్వశ్చన్స్ ఆఫ్ లెటర్స్ అడుగుతాడు, ఆల్ఫాబెటికల్ లెటర్స్ అడుగుతారు, ఆర్డర్ అడుగుతాడు, రివర్స్ లెటర్ అడుగుతాడు, టేబులర్ కోడింగ్ అడుగుతారు. వీటి గురించి మనం 1 బై 1 ఇవన్నీ సబ్ టాపిక్స్ అనమాట. వీటిలో కూడా మనము ఆన్సర్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే ఎటువైపు నుంచైనా కానీ వాడు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి మనము జనరల్ క్వశ్చన్స్, ఇంటర్చేంజింగ్ ఆఫ్ లెటర్స్, ఆల్ఫాబెటికల్ ఆర్డరు, రివర్స్ లెటర్ అంటే నథింగ్ బట్ మనకు ఇక్కడ నుంచి రివర్స్లో అడుగుతాడు. రివర్స్లో అడిగినవి వాటికి మనము రివర్స్ ఆర్డర్లో మనము నేర్చుకోవాలి. అలాగే ఫార్మర్ నార్మల్గా వచ్చిన జనరల్ క్వశ్చన్స్ అడిగిన నేర్చుకోవాలి. టేబులర్ ఫామ్ టేబులర్స్ ఇస్తాడు, టేబులర్ ఇచ్చి వాటిలో నేను నెక్స్ట్ క్లాస్లో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అలాగే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు జనరల్ క్వశ్చన్స్ చూద్దాం. జనరల్ క్వశ్చన్స్, సో జనరల్ క్వశ్చన్స్ని ఫర్ సపోజ్ ఒక కోడ్ భాషలో జిఆర్ఏఐఎన్ను ఈపివైజిఎల్గా కోడ్ చేస్తే హెచ్ఈఓ జిఈను అదే కోడ్ భాషలో ఎలా రాస్తాడు అని ఇచ్చినప్పుడు చూడండి, ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనము జిఆర్ఏఐఎన్, జి అంటే 7, 18, ఏ అంటే 1, ఐ అంటే 9, ఎన్ అంటే 14, ఈ విధంగా రాసుకోవాలి. మనకు ఈ విధంగా ఇచ్చినాడు ఏది, ఈపివైజిఎల్ అంటే ఈ అంటే 5, ఆర్ అంటే 18, పి అంటే 15, వై 25, 7, 4, ఎల్ అంటే 12, ఈ విధంగా రాసుకోవాలి. వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది, మైనస్. సో ఈ విధంగా రాసుకొని మనకు ఇక్కడ 7, 5 ఉంది కదా, సో -2 డిఫరెంట్. ఒక మధ్య డిఫరెంట్ ఏంది, -3, -1 కదా, -2, -2. సో వీటి మధ్య డిఫరెంట్ ఈ విధంగా వస్తుంది కదా. ఇదే విధంగా మనకు ఇచ్చిన కోడింగ్లో ఏదైతే ఆన్సర్ చేయగలుగుతామో అది రాసుకోవాలి. హెచ్ఈఓ జిఈ, వీటికి హెచ్ అంటే 8, ఈ అంటే 5, 15, 7, 5, వీటి మధ్య -2 తీసేసినాం అంటే 5లో -2 అంటే 6, 6 అంటే 6 యొక్క కోడింగ్ వచ్చేసి ఎఫ్ అవుతుంది. అలాగే -3 అంటే 2 వస్తుంది, 2 అంటే బి. అలాగే 15 అంటే -1 తీసేస్తే 14, 14 అంటే మనకు 14 నథింగ్ బట్ ఎన్. అలాగే -2, 7లో 2 తీసేసినాం అంటే 5 అవుతుంది, 5 అంటే ఈ. అలాగే 5లో -2 తీసేసినాం అనుకో 3 వస్తుంది, 3 అంటే సి, అంటే వీటి యొక్క కోడ్ వచ్చేసి, వీటి యొక్క కోడ్ భాషలు రాయాలంటే ఈ ఎఫ్ బి ఎన్ ఎఫ్ ఎన్ ఈసి, వీటి యొక్క కోడ్ భాష అవుతుంది అనమాట. సో ఇచ్చిన దాన్ని జనరల్ క్వశ్చన్స్ ఈ విధంగా అడిగే అవకాశాలు ఉన్నాయి. కంపల్సరీగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1 or 2 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి వీటి నుండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంటర్చేంజింగ్ ఆఫ్ లెటర్స్, ఇంటర్చేంజింగ్ నథింగ్ బట్ ఈజ్ వెరీ ఈజీ ఫార్మాట్. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్గా సిఏఆర్ని ఏసీఆర్గా రాసినప్పుడు హెచ్యుఎస్ ఏ విధంగా రాస్తాం, సో అబ్జర్వ్ చేయండి. సిఏఆర్ అంటే ఏఆర్సి అంటే ఫస్ట్ మిడిల్ లెటరు ఫస్ట్కి వచ్చింది, అంటే మిడిల్ లెటరు ఫస్ట్కి వచ్చింది ఫస్ట్ రాసుకోవాలి. సో లాస్ట్ లెటరు, లాస్ట్ లెటర్ ఏమవుతుంది, లాస్ట్కి వెళ్ళింది. హెచ్ ఫస్ట్ లెటర్ లాస్ట్కి వెళ్ళింది, ఫస్ట్ లెటర్ లాస్ట్కు లాస్ట్ రాసుకోవాలి హెచ్. అండ్ లాస్ట్ లెటర్ మిగతా లెటర్ ఎక్కడికి వచ్చింది, మిడిల్కి వస్తుంది. సో ఎస్, దీనికి సింపుల్గా ఏంటంటే సిఏఆర్ ఇచ్చినప్పుడు ఏఆర్సి అంటే ఈ విధంగా అవుతుంది. అలాగే హెచ్యుఎస్, సో ఫస్ట్ 2 ఇటు వస్తాయి, ఫస్ట్ 1 లాస్ట్ 2 ఇటు వస్తాయి, ఫస్ట్ది వరకు అవుతుంది అంటే యుఎస్ హెచ్ అనమాట. అలాగే పోలీస్ని ఓపీఐఎల్ఈసిగా రాసినప్పుడు వీటి యొక్క కోడ్ భాష వచ్చేసి ఇంటర్చేంజింగ్ కదా, సో కానిస్టేబుల్ని ఏ విధంగా రాస్తావు. సో ఇచ్చిన దాన్ని ఇటు రాసుకోండి, పిఓఎల్ఐసిఈ.
సో ఓపిఐఎల్ఈసి ఇట్ రాసుకోవాలి. సో వీటి యొక్క రివర్స్ ఆర్డర్ రాసినామంటే ఓసి ఎస్ఎన్ ఏటి ఎల్బిఈ. ఓకే, నెక్స్ట్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ కోడ్ వచ్చేసి ఇక్కడ సిఏఆర్ను ఏసీఆర్ కోడ్ చేస్తే బిగ్యూఎస్ యొక్క కోడ్ ఏమొస్తుంది. సో మనకు సిఏఆర్ ఆల్రెడీ వచ్చేసాం కదా, అదే మనము సేమ్ యాజ్ ఇస్ కానీ. సో ఫస్ట్ లెటర్ ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి, సో ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి, లాస్ట్ది సేమ్ యాజ్ ఇస్కి వస్తుంది. సో యుబిఎస్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్. అలాగే రివర్స్ ఆర్డర్, ఫర్ సపోజ్ నేను చెప్పిన కదా ఎయిట్ నుంచి జెడ్ వరకు నడుచుకోవాలి, అలాగే జెడ్ నుంచి ఏ వరకు రివర్స్ ఆర్డర్ యొక్క లెటర్స్ని మనం రాసుకోవాలి. సో ఇక్కడ సిఏఆర్కి ఎక్స్ జెడ్ ఐ అయితే బియుఎస్కి ఏమవుతుంది. సో మనకు బియుఎస్కి ఏమవుతుందో ఒకసారి రాయండి ఇక్కడ మనకు. సో నేను అంటే ఆన్సర్ చెప్పాను, సో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇంకా మూడు వీడియోస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.